ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామని చెప్పడానికి అది అందరికీ తెలిసిందే. పిండాకూడు అంటే పిండి వంట అనుకునేవాడు, తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు, ఆకి ఆకి తేడా తెలియనివాడు, వారాహికి వరాహికి తేడా తెలియనివాడు ఆ మహాన్ భావుడు ముఖ్యమంత్రి. అలా కాదు, పెళ్ళికెళ్ళు ఒకటే నవ్వు, ఎవరైనా చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి అయ్యా ఎవరన్నా అతనికి వాళ్ళు నవ్వకూడదా బాబుని? సరే ఇంకది పుట్టుకతో వచ్చిన బుద్ధిలో పిడకతో పోతాయండి. సో మనకెందుకులే కానీ అని బేసిక్గా మనం చూడాల్సిందే. నాకు సరదా కదరా పాలిటిక్స్, ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న ఒక పెద్ద నటులు హీరోలు ఏమైనా ఉంటే నేను ఒకటి దాంట్లో. రోజుకి నిన్న ఇందాక సభలో కూడా చెప్పాను, దిందులు సభలో కూడా చెప్పాను, నేను నా పని నేను చేస్తాను అని కనీసం 200 రోజులు నేను షూటింగ్ చేస్తానంటే ఒక రోజుకి 2 కోట్లు చెప్పిన 400 కోట్లు సంపాదించగలను. ఇది బేసిక్గా. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే పెద్ద హీరో కాదు, ఎవరితో పోటీ పడలేడు, ఎవరితో పోటీ పడలేదు, ఏదో ఒక మాదిరి హీరో అనుకుంటే నేను ఒక 400 కోట్లు సంపాదిస్తాను. లేదు కాదు కూడదు మిగతా వాళ్ళతో పోటీ పడతామంటే ఒక 1000 నుంచి 1500 కోట్లు సంపాదిస్తాను. అది నా కెపాసిటీ, పోటీ పడాలి అనుకుంటా. వద్దులే, అంటే పోటీ పడాలి అదే నా వృత్తి అనుకుంటే నిజంగా సినిమా ఇండస్ట్రీ వదిలి నేను రాను. కానీ నేను ఒక 14 నుంచి 16-17 ఏళ్ళ వయసు నుంచి నా తపన, మనకేముంటే చిన్నప్పుడు పాటలు చెప్పుకుంటారు కదా, గాంధీజీ గారి పాటల గురించి చెప్పుకుంటారు, నేతాజీ ఎంత గొప్పవాళ్ళు చెప్పుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఎంతంత గొప్పవాళ్ళు అని చెప్తారు. మనం ఏం చేస్తాం అవన్నీ నిజంగా అనుకుంటాం కదా, మనకి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు మనకు మనకి ఎమ్మెల్యేలు అందరూ ఇదే అనుకుంటాం కదా. కానీ వయసు వచ్చే కొద్దీ పుస్తకాలు దొరకవు, అదేంటారా పుస్తకాలు దొరకవు అనుకుంటాం, అది కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళకి దొరుకుతాయి. మనం 1 వేలో వస్తే సైకిల్కి లైట్ లేకపోతే ఆపేసేవాళ్ళు పోలీసులు, ఇంకొకటి ఏమన్నా వదిలేసేవాళ్ళు, కారు ఉన్నవాడు వదిలేసేవాడు, నాకు అర్థమయ్యేది. సో ఇట్లాంటి అవగాహన పరిశీలన సమాజం వైపు చూసేలా చేసింది.